బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కృష్ణారెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి దాన్ని కూడా డిజైన్ చేస్తాం. ఇది 9mm పిస్టల్, దీంట్లో ఇది 9mm రౌండ్ అంటాం. ఇందులో ఇది ఒకటి బయటకు వెళ్తుంది, ఇది మొత్తం బయటకు పడిపోతుంది కేసింగ్. ఇందులో లోపల అంతా కూడా అది దాని మన మందుగుండు అంటే మూసిన పేరు గుర్తొస్తలేదు, ఫ్యూయల్ లాగా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏమవుతుంది అని అంటే లోపల అంతా కూడా మన బర్నింగ్ మెటీరియల్ ఉంటుంది. బర్నింగ్ అనేది ఎప్పుడైతే ఇందులో ఉన్నది ఇది ఉంటుంది చూసినా పిన్న, ఇది ఎప్పుడైతే పెడతారో దీనికి వెళ్ళి హిట్ చేసినప్పుడు మళ్ళీ ఇది లోపల నుంచి దీన్ని హిట్ చేస్తుంది. హిట్ చేసినప్పుడు ఫైర్ అయిన తర్వాత లోపల అంతా కూడా ఈ బర్న్ అయిన తర్వాత గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. గ్యాసెస్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఒక్కటి రౌండ్ ఒకటి బయటకు వస్తుంది, ఇదంతా కూడా మిగతా దీంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎంటీ కేసింగ్ అనేది ఇది ఒక్కటే తాగుతుంది. సినిమాలలో చూపించినట్టు ఇంత పెద్ద రౌండ్ ఎప్పుడు కూడా రావాలి కదా. వేరే అయితే 1 కిలోమీటర్ ఉంటాయి, ఇదైతే 50 మీటర్స్ రేంజ్ ఉంటుంది. 50 మీటర్స్ రేంజ్ లో ఉంటుంది, 50 మీటర్స్ లో ఉన్నవాళ్ళని కిల్లింగ్ రేంజ్. దెబ్బ తగులుతుంది కానీ వేరే బుల్లెట్ తగిలినా కానీ చనిపోయేంత అయితే ఉండదు. రేంజ్ అయితే 50 మీటర్స్. ఇది చేసినప్పుడు ఇది మ్యాగజైన్లో వచ్చి రౌండ్ అయితే ఇప్పుడు ఇట్లా దాంట్లో మ్యాగజైన్లో ఉన్నది, లోపల పోయిన తర్వాత ఇందులో ఛాంబర్లో కూర్చుంటుంది. ఎప్పుడైతే ఇది ప్రెస్ చేస్తామో తగులుతుంది. మళ్ళీ మనం తీసేయాలని అనుకున్నప్పుడు అది ఏమవుతుంది అంటే మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత గ్యాస్ దానికి మళ్ళీ ఇది ఇదంతా కూడా వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఆ ఎంటీ కేసింగ్ని తీసుకొని వచ్చి పడేస్తారు. ఇట్లా ఒక్కో దాంతో బట్టి ఒకటి మనం ట్రిగర్ ప్రెస్ చేసుకున్న కొద్ది కూడా రౌండ్స్ అన్ని పెట్టుకోవాలి. ఇది జనరల్గా జరిగేది సినిమాలలో చూపించిన